శాంతి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు తండ్రి భలే ఇక్కడ మీ సన్ముఖంలో ఉన్నారు కానీ మీరు వారిని ఇల్లైన శాంతిధామంలో స్మృతి చేయాలి మీ బుద్ధి యోగము సదా పైన వేలాడుతూ ఉండాలి ప్రశ్న ఓహో భాగ్యమని ఏ పిల్లల భాగ్యాన్ని అంటారు ఎందుకు జవాబు ఏ పిల్లల బుద్ధిలో అయితే తండ్రి జ్ఞానము వచ్చిందో వారిదే అహోభాగ్యము ఎందుకంటే జ్ఞానము లభించడం ద్వారా సద్గతి కలుగుతుంది మీరు విశ్వాధికారులుగా అవుతారు పోతే ఎంతవరకు జ్ఞానముండదో అంతవరకు శరీరాన్ని స్వాహా చేసిన ప్రాప్తి కేవలం అల్పకాలానికి మాత్రమే ఉంటుంది తండ్రి నుండి వారసత్వము లభించదు భక్తి మార్గంలో భక్తుల భావనకు తగినట్లు శనగలు లభిస్తాయి కానీ సద్గతి లభించదు ఓం శాంతి బాబా వచ్చి మమ్ములను చదివిస్తున్నారని సదా పిల్లల హృదయంలో ఉంటుంది ఇక్కడైతే మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు మా బాబా వచ్చి ఉన్నారని బుద్ధిలోకి వస్తుంది కల్పక్రితము వల్లే మనకు రాజయోగము నేర్పించి పవిత్రంగా చేసి జతలో తీసుకువెళ్తారు పిల్లలైన మీకు ఇది కూడా తెలుసు మనము ఎంత పురుషార్థము చేస్తామో అక్కడికి వెళ్ళి అంత ఉన్నతమైన పదవిని పొందుతాము ఇది బుద్ధిలో గుర్తు ఉంటుంది ఇప్పుడు భక్తి మార్గము సమాప్తం అవ్వనున్నదని పిల్లలకు తెలుసు భక్తి మరియు జ్ఞానము రెండూ కలిసి నడవవు మనుష్యులు ఏవైతే పూజా పునస్కారాలు మొదలైనవి చేస్తారో శాస్త్రాలు చదువుతారో వాటిలో జ్ఞానమేమీ లేదు అది భక్తి తండ్రి కూడా చెప్తున్నారు మధురమైన పిల్లలు వేదశాస్త్రాలు మొదలైనవి అధ్యయనం చేయడం జపతపాలు మొదలైనవి చేయడం ఇవన్నీ అర్థకల్పం నుండి ఏవైతే చేస్తూ వచ్చారో వాటిని జ్ఞానమని అనరు జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే వారు మీకు పూర్తి సరైన సత్యమైన మార్గాన్ని తెలియజేస్తారు పిల్లలు ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీవి కర్మలు వినాశనమైపోతాయి ఏ ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు యోగము సదాపైనే వేలాడుతూ ఉండాలి బాబా ఇక్కడ ఉంటే మీ బుద్ధి కూడా ఇక్కడే ఉండాలని కాదు భలే బాబా ఇక్కడ ఉన్నా మీరు మీ బుద్ధి శాంతి శాంతిధామంలో లగ్నం చేయాలి జ్ఞానము ఒక్క సెకండుదే భక్తి అయితే అర్థకల్పము నడిచింది మరియు అర్థకల్పము మీకు వారసత్వము లభిస్తుంది భక్తి మరియు జ్ఞానము రెండూ కలిసి ఉండలేవు రాత్రింబవళ్ళు వేరువేరుగా ఉంటాయి ఇది అనంతమైన పగలు మరియు రాత్రి బ్రహ్మ పగలే బీకే బ్రహ్మ కుమారి కుమారుల పగలు మనము దేవతలుగా అవుతున్నామని పిల్లలకు తెలుసు సత్యయుగాన్ని జీవన్ముక్తి ధామమని అంటారు ఇది జీవన బంధన ధామము ఈ సమయంలో అందరూ రావణుని బంధనంలో ఉన్నారు శోకవాటికలో ఉన్నారు శోకవాటిక అని దేనిని అంటారో అశోక వాటిక అని దేనిని అంటారో ఇప్పుడు మీకు అర్థమయ్యింది భక్తి దిగచారేకాళకు మార్గము తండ్రి చెప్తున్నారు ఇప్పుడు తిరిగి ముక్తిధామంలోకి వెళ్ళాలి నా పిల్లలారా ఇప్పుడు అందరూ ముక్తిధామంలోకి వెళ్ళాలి అనగా జీవన బంధనము నుండి విడుదలవ్వాలని ఎవ్వరూ అనరు మళ్ళీ జీవన్ముక్తిలోకి మొదట ఏ ధర్మం వస్తుంది ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు ఆట అంతా పూర్తి భారతదేశంపైనే ఉంది మిగిలినవన్నీ మధ్యలో వచ్చే బైప్లాట్స్ ఉపకథలు మనకు వాటితో ఏ సంబంధమూ లేదు జ్ఞాన విషయాలను భక్తి విషయాలను మనుష్యులు అర్థం చేసుకోలేరు వారి పాత్రయే లేదు భారతవాసులైన మీకే పాత్ర ఉంది సత్యయుగము ఆదిలో దేవీ దేవతలే ఉండేవారు ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలున్నాయి ఇప్పుడిది మీ లీపు జన్మ కళ్యాణకారి జన్మ ఇది సంగమ సమయంలోని మనోహరమైన యుగం కదా మనము లౌకిక తండ్రికి చెందిన వారము మరియు జీవించి ఉండగానే పారలౌకిక తండ్రికి చెందిన వారిగా కూడా అయ్యాము లౌకిక తండ్రి కూడా ఉన్నారు మరియు పారలౌకిక తండ్రి కూడా సమక్షంలో హాజరై ఉన్నారు మీ ఆత్మ బాబాతో చెప్తుంది బాబా మీరు పరంధామం నుండి మమ్ములను తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చారు తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడగలరు ఎలాగైతే ఆత్మను ఈ కనులతో చూడలేరో అలాగే పరమాత్మను కూడా చూడలేరు అయితే దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం అవ్వగలదు రామకృష్ణుని ఆత్మ అలా వెలుపలికి వచ్చి తనలో లీనమైపోయిందని వివేకానందునికి సాక్షాత్కారమైనట్లు చూపిస్తారు కానీ ఆత్మ లీనమవ్వ పోతే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది పరమాత్మ యథార్థ రూపము కూడా బిందువే కానీ వారు వేలాది సూర్యుల కంటే తేజోమయమైన వారిని గాయనముంది పరమాత్మ అలా సాక్షాత్కారము చేయించకపోతే ఎవ్వరూ నమ్మరు బిందు రూప సాక్షాత్కారము ద్వారా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు ఎందుకంటే వారిని గురించి ఎవ్వరికీ తెలియదు ఈ క్రొత్త విషయాన్ని బాబాయే తెలిపిస్తున్నారు పరమాత్మ పెద్ద వస్తువు కాజాలదు వారు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనవారు వారికంటే సూక్ష్మమైనది మరేది లేదు బిందు రూపాలైన ఆత్మలలో మరియు పరమాత్మలో పూర్తి పాత్ర నిర్ణయించబడి ఉందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఆత్మలో ఎనభై నాలుగు జన్మల తమ తమ పాత్ర నిశ్చయింపబడి ఉంది ఎంత విచిత్రమైన విషయము తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు ఈ విషయాలను విదేశీయులకు అర్థం చేయిస్తే ఆశ్చర్యపడి మీపై బలిహారం అవుతారు ప్రాచీన భారతదేశ జ్ఞాన యోగాల గురించి మీరు మాత్రమే అర్థం చేయించగలరు మీరు మొట్టమొదట ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో అనే విషయాన్ని అర్థం చేయించాలి ఆత్మ ఒక నక్షత్రమని స్టార్ అని చెప్తారు కానీ పరమాత్మ ఒక నక్షత్రమని చెప్పరు ఆత్మ చిన్నదిగా పెద్దదిగా ఉండదు అది ఒక బిందువు అది ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది డ్రామాలో ఏదైతే నడుస్తుందో అదంతా నిశ్చయింపబడిందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు చక్రము తిరుగుతూ ఉంటుంది ఇది అందరి బుద్ధిలో ప్రాక్టికల్గా రావాలి ఈ విషయాలు ప్రపంచంలోని వారికి తెలియదు అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ఆత్మయే ఒక్క సెకండ్లో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది కనుక ఒక్క సెకండ్లో ఆత్మ కూడా అక్కడకు చేరుకుంటుంది నాకంటే వేగమైనది తీక్షణమైనది ఇంకేదీ లేదని నాకంటే చిన్నది కూడా ఇంకేదీ లేదని ఆత్మ అంటుంది ఇంత చిన్న ఆత్మలోనే మొత్తం జ్ఞానమంతా ఉంది భగవంతుడు జ్ఞానసాగరులని అంటారు భగవంతుడు సర్వజ్ఞుడు అని ఇంతకుముందు అనేవారు అనగా భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని తెలుసుకుంటారని కాదు ఇవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను ఈ వృక్షానికి బీజరూపుడను వృక్ష బీజము ఒకవేళ చైతన్యమైనట్లయితే నేను ఇటువంటి ధరణిలో ఉన్నానని తెలియజేసేది బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారని గాయనం కూడా ఉంది బీజమైతే ఒక్కటే ఉంటుంది కదా మీరు ఆత్మలు ఇక్కడ శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తారు తండ్రి వచ్చి ఎలా ప్రవేశిస్తారో మీకు ఇప్పుడు తెలిసింది తండ్రి వచ్చి జ్ఞానమునిస్తారు అయితే సదా ఇక్కడే కూర్చొని ఉండరు ఎప్పుడైతే వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడే వస్తానని తండ్రి అర్థం చేయించారు సహాయం కొరకు చాలా యజ్ఞాలు రచిస్తారు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము కృష్ణ జ్ఞాన యజ్ఞము ఉండజాలదు కృష్ణుడు దేవత అతడు ద్వాపర యుగంలో రాలేడు దేవతలే మళ్ళీ క్షత్రియులుగా వైశ్యులుగా శుద్రులుగా అవుతారు దేవత అయిన కృష్ణుడు ద్వాపరంలో ఎలా రాగలడు రావణరాజ్యంలో దేవతలు కాలును కూడా మోపరు ఆత్మ అవినాశి అని పిల్లలైన మీకు తెలుసు ఆత్మలోనే సంస్కారాలుంటాయి అయితే సమాప్తమైపోతుంది ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే నడుస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు సృష్టి ఏ ఆధారంపై నడుస్తుందో ఇంతకుముందు మీకు తెలియదు ఈశ్వరుని ఆధారముపై అయితే కాదు ఇది తయారైన ఆట ఇది తిరుగుతూనే ఉంటుంది ఈశ్వరుని ఆధారముపై ఇది నిల్చొని ఉందని కాదు ఏ విధంగా మీకు పాత్ర ఉందో అదే విధంగా పరమాత్మకు కూడా ఒక పాత్ర ఉంది సాక్షాత్కారము కూడా నేనే చేయిస్తాను భక్తి మార్గంలో ప్రతి ఒక్కరి అల్పకాల మనోకామనలు పూర్తి అవుతాయి దానపుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో వాటి ఫలితంగా అల్పకాల సుఖము లభిస్తుంది కొద్దిగా సుఖము లభించగానే మళ్ళీ ఎలాంటి కర్మలు చేస్తారంటే వాటి వల్ల మళ్ళీ కర్మభోగాన్ని అనుభవించవలసి ఉంటుంది భాగ్యంలో ఉన్న శనగలు అయినా బాగుంటాయని అంటారు భక్తి మార్గంలో శ్రమ చేస్తారు కానీ ఏం లభిస్తుంది కొన్ని శనగలు భక్తి మార్గంలో శివునికి భలే మీరు శరీరాన్ని కూడా అర్పిస్తారు అయినా మీకు లభించేది కొన్ని శనగలే వారసత్వమైతే లభించదు కాశీ కల్వర్తినే సమయంలో అంటే కాశీ కత్తుల బావిలో దూకే సమయంలో దుఃఖము అనుభవించినప్పుడు భలే చేసిన వికర్మలు వినాశనమవుతాయి కానీ మళ్ళీ ప్రారంభమవుతాయి కనుక అవి భావనకు తగిన శనగల వంటివే కదా జ్ఞాన మార్గంలో మీకు ఎంత లభిస్తుందో చూడండి ఒక్కసారిగా మీరు విశ్వాధికారులుగా అయిపోతారు ఒకవేళ ఎవరికైనా బుద్ధిలో ఈ జ్ఞానము వచ్చేస్తే అహో సౌభాగ్యము జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది దీనినే జ్ఞానమని అంటారు దీనిని తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు ఎంతోమంది అనేక శాస్త్రాలు చదువుతారు చాలా తెలివైనవారుగా అవుతారు మళ్ళీ ఆత్మ ఆ సంస్కారాలను తీసుకువెళ్తుంది మంచిది కానీ వారికి ఏం లభిస్తుంది శనగలు అంతకు మించి ఇంకేమీ లభించవు క్రిందకు జారుతూనే వస్తారు ఒకవేళ ఎవరైనా రాజు ఇంటిలో జన్మించినారనుకోండి సంతోషంగా జన్మదినాన్ని జరుపుకుంటారు భలే ఆత్మ రాజకుమారునిగా జన్మించి ఉండవచ్చు కానీ మీరు వారికి కేవలం శనగలు మాత్రమే లభించాయని అంటారు తండ్రి అయితే మమ్ములను విశ్వానికి అధిపతులుగా చేసి ఇచ్చే రాజ్యాధికారం ఎక్కడ ఆ శనగలెక్కడా కొంతమంది చాలా ఎక్కువగా దానం చేస్తారు భలే వారు వెళ్ళి రాజుల కుటుంబంలో జన్మించిన మీతో పోలిస్తే అవి శనగలే ఇప్పుడు మీరు రాజ్య పదవి కొరకు పురుషార్థం చేయాలి లౌకిక తండ్రి కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తాడు వీరు బేహద్ తల్లి తండ్రి వీరి ద్వారా ఇరవై జన్మల సుఖం లభిస్తుంది ఈనాటి ప్రపంచంలో దుఃఖము రోజు రోజుకు పెరుగుతోంది ఇప్పుడిది దుఃఖధామము అంతిమ సమయం పారలౌకిక తండ్రి నుండి పిల్లలకు ఏం లభిస్తుంది లౌకిక తండ్రి ద్వారా ఏం లభిస్తుంది రెండింటికి ఎంత ఉంది ఇక్కడ కర్మల అనుసారంగా కొంతమంది పేదవారుగా కొంతమంది ఎలాగో అవుతారు అక్కడ పేదవారు కూడా సుఖంగా ఉంటారు దాని పేరే సుఖధామము ఇది దుఃఖధామము మేము ఇల్లు వాకిల్లు వదిలి పవిత్రంగా ఉంటున్నది భారతదేశాన్ని పవిత్రంగా ఉంచేందుకేనని సన్యాసులు అంటారు ప్రభుత్వం కూడా వారిని గౌరవిస్తుంది కానీ దుఃఖధామాన్ని సుఖధామంగా చేయడం ఇది ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే అందరినీ శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచమంతటి ప్రశ్న భారతదేశం శ్రేష్టాచారిగా ఉన్నప్పుడు దేవతలుండేవారు బాబా మీకు ఇటువంటి వ్యాసమనిస్తారు యుక్తిగా వ్రాయాలి దేవతలు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి వచ్చి మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు మనుష్యుల నుండి దేవతలుగా తండ్రియే తయారు చేస్తారు ఇంకెవ్వరికీ శక్తి లేదు సన్యాసుల వలన భారతదేశానికి కొంచెం లాభముంది వారు పవిత్రంగా ఉంటారు మొదట అయితే సన్యాసులు మాకు రచయిత రచనలకు అంతము రహస్యం తెలియదని అనేవారు ఈ రోజుల్లోని సన్యాసులైతే మేమే భగవంతుడని అనేస్తారు తత్వాన్ని స్మృతి చేసినందున వికర్మలు వినాశనం అవ్వవు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి ఇవి బాబా మహావాక్యాలు నేను పతిత పావనుడను నేను వచ్చి పూర్తి ప్రపంచాన్నంతా పావనంగా చేస్తాను ఈ మొత్తం ఎండిపోయిన అడవికి మంటలు అంటుకోనున్నాయి పూర్తి ప్రపంచమంతా అజ్ఞాన నిద్రలో నిదురిస్తూ ఉంది డ్రామా ప్లాన్ అనుసారంగా పూర్తి ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు తండ్రి చెప్తున్నారు నేను వచ్చి అందరినీ ఆస్తికులుగా చేస్తాను ఎవరైతే పూర్తిగా తమ ప్రధానంగా అయ్యారో వారు మేమే భగవంతుడు అని అనేస్తారు మీరు ఈ సృష్టి చక్ర రహస్యాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు మహావీరులుగా అవుతారు మీకైతే ప్రాలబ్దంగా గొప్ప సంపద లభిస్తుంది వారికేం లభిస్తుంది శనగలు మీరు మాయపై విజయం పొందుతారు బ్రాహ్మణులైన మీకు స్వదర్శన చక్రముంది విష్ణు మందిరాన్ని నరనారాయణ మందిరమని అంటారు వాస్తవానికి లక్ష్మీనారాయణులకు రెండు రెండు భుజాలు ఉండాలి కానీ వారికి కూడా నాలుగు భుజాలు ఇచ్చేస్తారు లక్ష్మీనారాయణులు వేరు వేరు కదా ఒకవేళ నాలుగు భుజాల వారైతే వారి సంతానం కూడా చతుర్భుజధారులుగా ఉండాలి కదా కానీ అలా లేనే లేదు తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారో చూడండి ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయిపోయారు పతితులను పావనంగా తయారు చేయాలి ఇంటి వారిని పైకి ఎత్తాలి ఇంటిని కూడా మందిరంగా తయారు చేయాలి బాబా ఫలానా వారి బుద్ధి తాళాన్ని తెరవండి అని పిల్లలు కోరుకుంటారు ఇప్పుడు కేవలం ఈ పనిని చేయడానికి ఇక్కడ కూర్చొని ఉన్నానా మీరైతే బ్రాహ్మణులు మీరు భూభూ భ్రమరంబలి చేయాలి బ్రాహ్మణులు సర్వీస్ చేయాలి పదవి కూడా మీరే పొందాలి నేను నిష్కామ సేవాధారిని మరి ఇతరులెవ్వరూ నిష్కాములుగా అవ్వచాలరు నేను మిమ్మలను స్వర్గానికి అధిపతులుగా చేస్తాను కానీ నేను అవ్వను భవనాలు కూడా పిల్లలైన మీ కొరకు తయారు చేయబడ్డాయి నేనైతే పాత కుటీరంలోనే కూర్చొని ఉన్నాను నా కొరకు పాత ఇల్లు పాత శరీరం ఉంది శివబాబా పాత తనువులో ఉంటే ఇతడు ఎక్కడకు వెళ్తాడు నిష్కామ సేవ ఒక్క తండ్రి మాత్రమే చేయగలరు బాబా నుండి మనము విశ్వాధికార వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు కనుక సంతోషంతో మీ జోలి నిండిపోవాలి జ్ఞానము ఎంత ఉన్నతమైనదో చూడండి భక్తిలో అయితే రకరకాల దానపుణ్యాలు జపతపాలు మొదలైనవి చేయవలసి వస్తుంది సద్గతి దాత అయితే ఒక్క తండ్రి మాత్రమే తండ్రి వచ్చి జ్ఞానమనే నెయ్యిని వేశారు సత్యయుగంలో అందరి జ్యోతి వెలిగి ఉంటుంది కానీ అక్కడ మేము తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యామనే జ్ఞానము ఉండదు అది ప్రాలబ్దము కొత్తగా చక్రము ప్రారంభమవుతుంది ఇది అనాది డ్రామా సూర్యుడు ఉదయిస్తాడు మళ్ళీ అస్తమిస్తాడు సూర్యుడు వస్తాడు పోతాడు నిజానికి ఇది భూమి తిరుగుతూ ఉండడమే వీటిని ఈశ్వరుడు తిప్పుతాడని కాదు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది ఇంటింటిని మందిరంగా తయారు చేయాలి పరివారములోని వారికి కూడా సేవ చేయాలి శ్రేష్టమైన జ్ఞానాన్ని స్మరించి సంతోషంగా జోలను నింపుకోవాలి రెండవది ఏ దేహధారిని స్మృతి చేయరాదు తమ బుద్ధి యోగాన్ని పైన వేలాడ తీయాలి మనోహరమైన సంగమయుగంలో జీవించి ఉండే పారలౌకిక తండ్రికి చెందిన వారిగా అవ్వాలి వరదానము యథార్థమైన సేవ ద్వారా సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినే మనసు బుద్ధి ద్వారా సదా తందరస్తుభవ ఆరోగ్యంగా ఉండండి ఒకవేళ సేవ యోగయుక్తంగా యథార్థంగా ఉంటే ఆ సేవకు ఫలంగా సంతోషం అతీంద్రియ సుఖము డబల్ లైట్గా ఉండే అనుభూతి లేక తండ్రిలో గల ఏవో కొన్ని గుణాల అనుభూతి ప్రత్యక్ష ఫలం యొక్క రూపంలో తప్పకుండా అవుతుంది అంతేకాక ఎవరైతే ప్రత్యక్ష ఫలాన్ని తింటారో వారు మనసు బుద్ధి ద్వారా సదా ఆరోగ్యంగా ఉంటారు ఒకవేళ బలహీనంగా ఉంటే తాజా ప్రత్యక్ష ఫలాన్ని తినడం లేదని భావించండి ప్రత్యక్ష ఫలము సదా ఆరోగ్యంగా చేస్తుంది అందుకే మీ స్లోగన్ ఏమంటే ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీ మరియు ఎవర్ హ్యాపీ స్లోగన్ తమ ప్రతి కర్మ ద్వారా బాబా కర్మలను ప్రత్యక్షం చేసేవారే కర్మయోగులు ఓం శాంతి